गुड मॉर्निंग स्टूडेंट्स मैं मैनेजमेंट अकाउंटिंग रेशियो एनालिसिस प्रॉब्लम्स अच्छे ना टेक्स्ट बुक मन को टेक्निकल सीरीज बुक फर्स्ट सम कंप्लीट सेकंड सम चुप्तानी पेज नंबर नोट सारी चूसको पेज नंबर 68 प्रॉब्लम नंबर 2 पेज नंबर 68 प्रॉब्लम नंबर 2 మీకు ఒకవేళ ఫిగర్స్ అయ్యి స్పష్టత లేకపోతే ఈ బుక్ దగ్గర పెట్టుకొని నోట్ చేసుకోండి. నేను చెప్తున్నాను మీకు దగ్గర బుక్ లేకపోయినా పర్వాలేదు, మీరు నేను చెప్పిన సమ్ నోట్ చేసుకొని చెప్పిన ప్రకారంగా చేసుకుంటే మీకు సరిపోతుంది. ఓకేనా అండి? సమ్ రాసుకోండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం రాసుకోండి, ముందుగా టీఎం తర్వాత రాసుకుందిరు కానీ చెప్తాను. ఫ్రమ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st 3 2010 Calculate the following ratios. From the following statements of X Limited for the year ending 31st 3 2010, calculate the following ratios. English medium vallandaka table gear. Entante oka balance sheet. ఒక ఆరు అంశాలు ఎన్నో ఉండేటట్టు, లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్, ఒక బ్యాలెన్స్ షీటు, దాని కింద ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కలిపి, అంటే పర్టికులర్స్ అమౌంట్ కొంచెం పెద్దది, ఒక హాఫ్ పేజీ ఉండేటట్టు గీసుకోండి. ఒక బ్యాలెన్స్ షీట్ గీసుకోండి, ఒక ట్రేడింగ్ అకౌంటు, అలాగే ఒక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు గీసుకోండి. తెలుగు మీడియం రాసుకోండి. దిగువ వివరాలు ఎక్స్ కంపెనీకి సంబంధించినవి. ముప్పై ఒకటి మూడు 2010తో అంతమయ్యే సంవత్సరానికి దిగువ నిష్పత్తులు లెక్కించండి. దిగువ వివరాలు ఎక్స్ కంపెనీకి సంబంధించినవి. 31st 3 2010తో అంతమయ్యే సంవత్సరానికి క్రింది నిష్పత్తులు లెక్కించండి. మీరు కూడా ఒక ఆస్తిపులు పట్టి ఓ లాభ నష్టాఖాత, వర్తకు లాభ నష్టాఖాత గీయండి. ఆస్తిపులు పట్టిలో ఒక 6 ఐటమ్స్ ఉంటాయి. అప్పులు మొత్తం ఆస్తులు మొత్తం తీసుకోండి. అలాగే వర్తకపు లాభం శాఖ వివరాలు మొత్తం ఒక 10 ఐటమ్స్ ఎన్నో పడతాయి, దాదాపుగా ఒక హాఫ్ పేజీ ఉండేలాగా గీసుకోండి. రెండు టేబుల్స్ గీసుకోండి, ఒకటి బ్యాలెన్స్ షీట్, రెండవది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. బ్యాలెన్స్ షీటు తర్వాత ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇప్పుడు అప్పులు మొత్తంలో చెప్తున్నాను, నేను లయబిలిటీస్ సైడ్ చెప్తున్నాను. ఆస్తిపులు పట్టి పెట్టుకున్నారు, హెడ్డింగ్ బ్యాలెన్స్ షీట్ అని పెట్టుకోండి. ఆస్తిపట్టి పైన బ్యాలెన్స్ షీట్ అని పెట్టుకోండి. ఆస్తి అప్పులు పట్టి అని పెట్టుకోండి. అప్పులు మొత్తం ఆస్తులు మొత్తం. దీనిలో అప్పుల వైపు చూడండి. వాటా మూలధనము షేర్ క్యాపిటల్ 5 లక్షలు. జనరల్ రిజర్వ్ సాధారణ రిజర్వ్ 4 లక్షలు.
प्रॉफिट एंड लॉस अकाउंट लाभ नष्टाल खाता प्रॉफिट एंड लॉस अकाउंट लाभ नष्टाल खाता प्रॉफिट एंड लॉस अकाउंट लाभ नष्टाल खाता लक्षा याबे वेल लक्षा याबे वेल लक्षा याबे वेल क्रेडिटर्स रुणदातलु क्रेडिटर्स रुणदातलु क्रेडिटर्स रुणदातलु रेंडु लक्षलु टू लाख्स रेंडु लक्षलु टू लाख्स इटे एसएसएल रास्को ఆస్తుల వైపు రాసుకోండి రెండో పక్క రాసుకోండి ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ భూమి భవనాలు ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ భూమి భవనాలు ఫైవ్ ల్యాక్స్ ఐదు లక్షలు ఐదు లక్షలు ప్లాంట్ అండ్ మిషనరీ ప్లాంటు యంత్రాలు ప్లాంట్ అండ్ మిషనరీ ప్లాంటు యంత్రాలు రెండు లక్షలు రెండు లక్షలు స్టాక్ సరుకు లక్షా యాభై వేలు లక్షా యాభై వేలు డెటార్స్ రుణగ్రస్తులు రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల యాభై వేలు క్యాష్ నగదు లక్షా యాభై వేలు లక్షా యాభై వేలు రెండు వైపులా టోటల్స్ రెండు వైపులా టోటల్స్ పన్నెండు లక్షల యాభై వేలు పన్నెండు లక్షల యాభై వేలు పన్నెండు లక్షల యాభై వేలు పన్నెండు లక్షల యాభై వేలు దాని దిగువన వర్తకపు లాభ నష్టాల ఖాతా ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇది అయిపోయింది పన్నెండు లక్షల యాభై వేలతో దిగువన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వర్తకపు లాభ నష్టాల ఖాతా ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యాక్ని హెడ్డింగ్ పెట్టాను ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వర్తకపు లాభ నష్టాల ఖాతా డెబిట్ సైడ్ రాసుకోండి డెబిట్ సైడ్ ఓపెనింగ్ స్టాక్ ప్రారంభ సరుకు ఓపెనింగ్ స్టాక్ ప్రారంభ సరుకు రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల యాభై వేలు పర్చేజెస్ కొనుగోళ్ళు పది లక్షల యాభై వేలు గ్రాస్ ప్రాఫిట్ స్థూల లాభం ఆరు లక్షల యాభై వేలు క్రెడిట్ సైడ్ రెండో పక్క క్రెడిట్ సైడ్ సేల్స్ పద్దెనిమిది లక్షలు క్లోజింగ్ స్టాక్ లక్షా యాభై వేలు రెండు వైపులా టోటల్ 19,50,000 అటు ఇటు కూడా టోటల్ 19,50,000 మళ్ళీ లాభ నష్టాల ఖాతా డెబిట్లో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ 1,00,000 లక్ష రూపాయలు అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ పరిపాలనా ఖర్చులు 2,30,000 2,30,000 ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఆర్థిక ఖర్చులు 20,000 నెట్ ప్రాఫిట్ నికర లాభం 3,50,000
50,000 ఇటువైపు బై లో బై గ్రాస్ ప్రాఫిట్ ఇటువైపు బై గ్రాస్ ప్రాఫిట్ 650,000 650,000 బై ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ బై ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ 50,000 50,000 టోటల్స్ 700,000 అటు ఇటు టోటల్స్ 700,000 అది దిగువన 1/1 రాసుకొని పక్కన మీరు కట్టాల్సిన అన్నమాట ఏ కరెంట్ రేషియో ఏ కరెంట్ రేషియో ప్రస్తుత నిష్పత్తి ఏ ప్రస్తుత నిష్పత్తి బి క్విక్ రేషియో శీఘ్ర నిష్పత్తి క్విక్ రేషియో శీఘ్ర నిష్పత్తి సి ఆపరేటింగ్ రేషియో నిర్వహణా నిష్పత్తి ఆపరేటింగ్ రేషియో నిర్వహణా నిష్పత్తి డి స్టాక్ టర్నోవర్ రేషియో స్టాక్ టర్నోవర్ రేషియో సరుకు టర్నోవర్ నిష్పత్తి సరుకు టర్నోవర్ నిష్పత్తి ఈ డెటార్స్ టర్నోవర్ రేషియో రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి డెటార్స్ టర్నోవర్ రేషియో రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి ఇది సమ్మండి ఇంపార్టెంట్ మోడల్గా నోట్ చేసుకోండి దీన్ని ఎక్కువగా ఎగ్జామ్స్లో మనకి ఇచ్చేవి ఈ రకంగా వర్తకపు లాభ నష్టాఖాత ఆస్తపులు పట్టి ఇచ్చి ఆ దిగువని రేషియోస్ క్యాల్కులేట్ చేయమని చెప్పి అడుగుతాడు ఒక 5 రేషియోలు ఇచ్చాడు అనుకోండి అది 5 రెండు 10 మార్కుల కింద ఎలాట్ చేసి వేస్తాడు మనం అటు అడిగిన రేషియోస్ని క్యాల్కులేట్ చేస్తే సరిపోతుంది అన్నమాట ఏ రేషియో క్యాల్కులేట్ చేయాలన్నా దాని ఈక్వేషన్ వేయాలి ఆ ఈక్వేషన్లో ఉన్న ఐటమ్స్ ఏంటో పక్కన చూపించాలి కరెంట్ అసెట్స్ అన్నారనుకోండి అవి ఎంతో పక్కన కూడి చూపించాలి సమ్లోనే చూపించాలి అప్పుడు వాడికి అర్థమవుతుంది ఇవన్నీ కరెంట్ అసెట్స్గా తీసుకున్నారు ఇవన్నీ కరెంట్ లైబిలిటీస్గా తీసుకున్నారు అని ఇవి ప్రస్తుత ఆస్తులు ఇవి ప్రస్తుత అప్పుడు అలా తెలుస్తుంది అప్పుడు వాటిని తీసుకొచ్చి సూత్రంలో ప్రతిక్షేపిస్తే అప్పుడు మనకు ఆన్సర్ ఎంత అనేటువంటిది వస్తుంది ఇప్పుడు మనకి లెక్కలో వచ్చి బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు ట్రేడింగ్ అకౌంట్ ఇచ్చాడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చాడు మనల్ని కొన్ని వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు బ్యాలెన్స్ షీట్ చూడగానే మనకి ఏమర్థం అవుతుందో ఒకసారి చూడండి ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ప్లాంట్ అండ్ మిషనరీ ఉన్నాయనుకోండి అంటే భూమి భవనాలు ప్లాంట్ యంత్రాలు ఉన్నాయనుకోండి అవి స్థిరాస్తులు అంటాం అలాగే స్టాకు డెటార్స్ క్యాష్ ఉందనుకోండి స్టాకు డెటార్స్ స్టాకు ఈ మూడు కలిపితే కరెంట్ అసెట్స్ అంటాం ఈ మూడు కరెంట్ అసెట్స్ అంటాం దాంట్లో స్టాక్ను వదిలేసాం అనుకోండి డెటార్స్ క్యాష్ లిక్విడ్ అసెట్స్ అంటాం అంటే శీఘ్రమైన ఆస్తులు అని చెప్పి పిలుస్తాం అలాగే లైబిలిటీలో షేర్ క్యాపిటల్ తర్వాత జనరల్ రిజర్వ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ కూడా షేర్ హోల్డర్ ఫండ్స్ అంటాం క్రెడిటార్స్ అంటే షార్ట్ టర్మ్ అంటే కరెంట్ లైబిలిటీగా చెప్తాం ఇది ఎలా చూస్తే ఇట్లా అలాగే ట్రేడింగ్ అకౌంట్ చూసుకుంటే ఓపెనింగ్ స్టాక్ ఇచ్చాడు పర్చేస్ ఇచ్చాడు సేల్స్ ఇచ్చాడు క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చాడు ఈ అన్ని అంశాలు మనకి పనికొస్తాయి అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకుంటే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా నిర్వహణ ఖర్చుల కింద లెక్కలోకి మనకి వస్తాయి తర్వాత ఇంకేంటంటే నెట్ ప్రాఫిట్ అటువైపు గ్రాస్ ప్రాఫిట్ ఇంకొక 50,000 రూపాయలు ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అన్నాడు ఆస్తుల అమ్మకం మీద అన్నాడు ఈ లాభం ఇది వ్యాపారేతర ఆదాయం నాన్ ట్రేడింగ్ ఇన్కమ్ కింద తీసుకుంటాం కానీ ఇది బ్యాలెన్స్ షీట్ని చూసేటప్పుడు మనం స్టడీ చేసినప్పుడు ఈ అంశాల మీద మనకు ఒక అవగాహన ఉండాలి ఏవి కరెంట్ అసెట్స్ ఏవి కరెంట్ లయబిలిటీ అనేటువంటిది ఎలా తెలుస్తుంది అంటే మీకు ఈక్వేషన్ చెప్తున్నప్పుడే దాని తాలూకా వివరాలు ఏంటి అనేది కింద చెప్పుకున్నాం కాబట్టి మీరు దాన్ని బాగా చదివితే ఈ సమ్ చేయాలి అంటే మీకు రేషియో అనాలిసిస్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ ఈక్వేషన్స్ మీకు బాగా రావాలి అవి వస్తేనే మీరు చేయడానికి చాలా సులభంగా మీకు ఉంటుంది సరే ఇప్పుడు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఫస్ట్ కరెంట్ రేషియో కట్టమన్నాడు ఒకసారి చూడండి తర్వాత రాసుకుందరు కానీ
కరెంట్ రేషియో సూత్రం ఏంటి? కరెంట్ అసెట్స్ బై కరెంట్ లైబిలిటీస్, అంటే ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పు. ప్రస్తుత ఆస్తులు అంటే ఏంటి? స్టాక్, డెటార్స్, క్యాష్, ఈ మూడు ప్రస్తుత ఆస్తులు. కరెంట్ అసెట్స్ అంటే, కరెంట్ లైబిలిటీస్ అంటే ఏంటి? క్రెడిటార్స్. ఇప్పుడు ఆ టోటల్ కరెంట్ అసెట్స్ 550, క్రెడిటార్స్ 2 లక్షలు, ఇది రేషియో ప్రతిక్షేపించారు. 550/2 లక్షలు 2.75, అంటే కరెంట్ రేషియో 2.75 వచ్చినట్టు మనం లెక్క. ఇస్ట్ 1 మనం ఎడిషనల్గా వేసుకుంటాం, అర్థమైంది కదండి. తర్వాత క్విక్ రేషియో అంటే క్విక్ అసెట్స్ బై కరెంట్ లైబిలిటీస్. క్విక్ అసెట్స్ అంటే ఏంటి? డెటార్స్, క్యాష్, ఇవి రెండు కలుపుకుంటే 4 లాక్స్ వచ్చినాయి. 4 లాక్స/2 లాక్స్ అంటే 2 ఆన్సర్ వచ్చింది. అంటే మనం ఎలా వేయాలి? క్విక్ రేషియో 2:1 అని వేయాలి. తర్వాత ఆపరేటింగ్ రేషియో, దీని సూత్రం ఆపరేటింగ్ కాస్ట్ బై సేల్స్ ఇంటూ 100. ఆపరేటింగ్ కాస్ట్ మీన్స్ అంటే నిర్వహణ లాభానికి అర్థం ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అండి. అయితే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఎలా వస్తుంది? ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్ కలిపి క్లోజింగ్ స్టాక్ తీసేయాలి అని చెప్పాను. ఈ రెండు కలిపి ఇది తీసేస్తే 11,50,000 వచ్చింది. మరి ఇక ఎక్స్పెన్సెస్ ఎంత ఇచ్చాడండి అంటే 3,30,000 ఇచ్చాడండి. 1 లాక్ ఒకటి, 2,30,000 ఒకటి, మొత్తం 3,30,000. ఇక్కడ 20,000 ఇచ్చేసి చూసారా, ఇది ఏమని ఎక్స్పెక్ట్ చేశాడంటే ఇడు ఇది నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకున్నాడు అనమాట, దాన్ని తీసుకోలేదు, అందుకనే దాన్ని వదిలేసి తీసుకున్నారు నిర్వహణ ఖర్చుల్లో. కానీ తర్వాత ఇంకా ఏంటండి అంటే ఇక్కడ అంటే ఒక్కోసారి అడు ఎగ్జంప్షన్ ఎలా తీసుకున్నాడో అలా, లేదా ప్రింటింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఏమి ఇచ్చాడు కానీ తీసుకోలేదు, అంటే ఇది నాన్ ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ అనమాట. ఒకవేళ మీకు డౌట్ ఉంటే బ్రాకెట్లో నాన్ ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ అని రాసుకుంటే మీకు సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 14,80,000 వచ్చింది. ఇప్పుడు మీకు సూత్రం ఏంటండి అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మీకు ఎంత? 11,50,000. తర్వాత ఎక్స్పెన్సెస్ 3,30,000, మొత్తం 14,80,000. 14,80,000/18,00,000 వేస్తే మీకు 82% ఆపరేటింగ్ రేషియో వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకేంటండి అంటే స్టాక్ టర్న్ ఓవర్ రేషియో అడిగాడు. దీని సూత్రం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఒకసారి సమలో మనం కట్టి చూపించాం 11,50,000 అని. ఇక ప్రతిసారి కట్టిన అవసరం లేదు, ఎన్నిసార్లు కాస్ట్ ఆఫ్ గూడ్స్ మనకు వచ్చినా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ రఫ్ వర్క్ సరిపోద్ది, అంటే 11,50,000 కట్టాల్సిన లేదు. యావరేజ్ ప్రాఫిట్, యావరేజ్ స్టాకు, దీని సూత్రం ఏంటంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై 2, అంటే ప్రారంభ సరుకు ముగింపు సరుకు బై 2. ఇప్పుడు ఇదిగో ప్రారంభ సరుకు ఇచ్చాడు, ముగింపు సరుకు ఇచ్చాడు, బై 2 వేస్తే 2 లాక్స్ వచ్చింది. అందువల్ల మీకు స్టాక్ టర్న్ ఓవర్కి రేషియో 11,50,000/2 లక్షలు అంటే 5.75. ఇస్ట్ 1 వేసుకుంటే ఆన్సర్. ఇక తర్వాత లాస్ట్ డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో ఇచ్చాడు. డెటార్స్ టర్న్ ఓవర్ రేషియోకి సూత్రం కరెంట్ సేల్స్ బై యావరేజ్ డెటార్స్, అంటే ఇది క్రెడిట్ సేల్స్ బై యావరేజ్ డెటార్స్. ఇప్పుడు క్రెడిట్ సేల్స్ అంటే సమ్లో సేల్స్ అని ఇచ్చాడు, కానీ ఇది క్యాష్ సేల్సా క్రెడిట్ సేల్స్ అని ఇవ్వలేదు. మనం దాదాపు క్రెడిట్ సేల్సే అనుకుంటున్నాం అనమాట, మన ఎగ్జంప్షన్ అంతా అరువమ్మకమే అని. అందుకని క్రెడిట్ సేల్స్ 18,00,000 తీసేసుకున్నాం. అలాగే యావరేజ్ డెటార్స్ కూడా ఒకటే డెటార్స్ ఇచ్చాడు. డెటార్స్లో ఓపెనింగ్ క్లోజింగ్ ఇస్తే బయట చేస్తే యావరేజ్ వస్తుంది, కానీ ఇక్కడ అలా ఇవ్వలేదు కాబట్టి ఆ ఇచ్చిందే యావరేజ్ డెటార్స్ కింద తీసేసుకున్నాం. అంటే ఇప్పుడు 18,00,000/2,50,000 అంటే 7.2 వచ్చింది. ఆన్సర్ ఏమేయాలి? ఇస్టు 1 వేయాలి. ఇది మనం లెక్క కట్టేటువంటి విధానం. ఈ రకంగా మనం లెక్కని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా అని ఆన్సర్ రాసుకోండి. సారీ, బోత్ మీడియంస్ రాసేసుకోండి, ఈఎం టీఎం ఇరువురు కూడా రాసుకోండి. కరెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ పాయింట్ కరెంట్ రేషియో ప్రస్తుత నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు, బోత్ మీడియంస్ రాసేసుకోండి చెప్తున్నాను, బోర్డు కనపడకపోయినా నేను చెప్తున్నాను రాసుకోండి. కరెంట్ రేషియో ప్రస్తుత నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ బై కరెంట్ లైబిలిటీస్. కరెంట్ అసెట్స్ బై కరెంట్ లైబిలిటీస్, ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు, దాని కింద ప్రస్తుత ఆస్తులని హెడింగ్ పెట్టుకోండి. కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్ అని పెట్టుకోండి. 1 బై 1 రాసుకోండి. స్టాక్,
సరుకు 150,000, సరుకు 150,000. డెటార్స్ రుణగ్రస్తులు 250,000, 250,000. క్యాష్ సరుకు 150,000, క్యాష్ సరుకు 150,000. మొత్తం టోటల్ 550,000, మొత్తం టోటల్ 550,000. తర్వాత కరెంట్ లయబిలిటీస్ ప్రస్తుత అప్పులు 200,000. ఆ ఒక్క ఐటమే ఉంది, మళ్ళీ కూడేసుకొని 200,000 వేసుకొని కావాలంటే అది ఒక్కటే ఉంది. కరెంట్ లయబిలిటీస్ ప్రస్తుత అప్పులు ఏముంది, క్రియేటర్స్ ఉంది, రుణదాతలు ఒకటే ఉంది 200,000. ఇప్పుడు కిందకు వచ్చి ఈ అంకి ప్రతిక్షేపించండి. దట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే పైన సూత్రాన్ని వేస్తున్నారనమాట. కరెంట్ అసెట్స్ బదులు 550,000 వేయండి. కరెంట్ అసెట్స్ బదులు 550,000. కరెంట్ లయబిలిటీ బదులు 200,000. కరెంట్ లయబిలిటీ బదులు 200,000. దట్ ఈజ్ ఈక్వల్ టు 2.75. అదిగోని కరెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 2.75:1. 2.75:1. 2.75:1. రెండో రాసుకో. శీఘ్ర నిష్పత్తి క్విక్ రేషియో ఈజ్ ఈక్వల్ టు క్విక్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. శీఘ్రమైన ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. దాని కింద లైన్లో శీఘ్రమైన ఆస్తులు క్విక్ అసెట్స్, డెటార్స్ 250,000, రుణగ్రస్తులు 250,000, క్యాష్ నగదు 150,000. టోటల్ 4 లాక్స్, టోటల్గా 400,000, మొత్తం 400,000. ఇంకా కరెంట్ లయబిలిటీస్ ఏ అవసరం లేదు. ఆ కింద రాసుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 400,000 బై 2 లక్షలు. దట్ ఈక్వల్ టు 2. దేర్ఫోర్ క్విక్ రేషియో ఈజ్ ఈక్వల్ టు శీఘ్ర నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 2:1. 2:1. నెక్స్ట్ సి పాయింట్. ఆపరేటింగ్ రేషియో నిర్వహణ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ఆపరేటింగ్ కాస్ట్ బై సేల్స్ ఇంటూ 100. నిర్వహణ వ్యయము బై అమ్మకాలు ఇంటూ 100. అదిగోండి, ఆపరేటింగ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఎక్స్పెన్సెస్. అమ్మిన వస్తువుల ఖరీదు ప్లస్ నిర్వహణ ఖర్చు.
నిర్వహణ ఖర్చు. ఇప్పుడు ఇందులో ఏం రాస్తారంటే అమ్మిన వస్తువుల ఖరీదు ప్లస్ నిర్వహణ ఖర్చులు రాశారు కదా, అది కొన్ని కాస్ట్ ఆఫ్ గూడ్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వస్తువుల ఖరీదు ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వస్తువుల ఖరీదు ఈజ్ ఈక్వల్ టు ప్రారంభ సరుకు ప్లస్ కొనుగోళ్ళు మైనస్ క్లోజింగ్ స్టాక్ మైనస్ ముగింపు సరుకు. మరొకసారి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. తెలుగులో అయితే అమ్మిన వస్తువుల ఖరీదు ఈజ్ ఈక్వల్ టు ప్రారంభ సరుకు ప్లస్ కొనుగోళ్ళు మైనస్ ముగింపు సరుకు. దట్ ఈజ్ ఈక్వల్ టు, దాని కింద లైన్లో 250,000 ప్లస్ 10,50,000 మైనస్ 15,000 250,000 ప్లస్ 1,50,000 -150,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 1,150,000 దాని కింద ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు 230,000 230,000 ప్లస్ 100,000 అంటే 330,000. ఇది కలపండి 14,80,000. దీని ఎదురుగా ఆపరేటింగ్ కాస్ట్ నిర్వహణ వ్యయము అని రాసు. ఆపరేటింగ్ కాస్ట్ నిర్వహణ వ్యయము అధిగుని రాసుకోండి. అధిగుని 14,80,000 బై 18,00,000 బై 18,00,000 ఇంటూ వంద. దేర్ఫోర్ ఆపరేటింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 82%. నిర్వహణ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 82%. తర్వాత నెక్స్ట్ పాయింట్, స్టాక్ టర్నోవర్ రేషియో సరుకు టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు స్టాక్ టర్నోవర్ రేషియో సరుకు టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్. అమ్మిన వస్తువుల ఖరీదు సరుకు టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వస్తువుల ఖరీదు బై సగటు సరుకు. అది యావరేజ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు సగటు సరుకు ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ ప్రారంభ సరుకు ప్లస్ ముగింపు సరుకు బై 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 250,000 ప్లస్ 150,000 బై 2. 250,000 ప్లస్ 150,000 బై 2 దట్ ఈక్వల్ టు
నాలుగు లక్షలు బై రెండు, నాలుగు లక్షలు బై రెండు దట్ ఈక్వల్ టు రెండు లక్షలు, దట్ ఈక్వల్ టు రెండు లక్షలు. నెక్స్ట్ లైన్లో ఇస్ ఈక్వల్ టు అంటే సూత్రం అప్లై చేస్తున్నాం, ఇస్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే 11,50,000, 11,50,000 బై 2 లక్షలు, 11,50,000 బై 2 లక్షలు దట్ ఈక్వల్ టు 5.75. అడుగుని స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు సరుకు టర్న్ ఓవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 5.75:1, 5.75:1, 5.75:1. నెక్స్ట్ లైన్, నెక్స్ట్ సూత్రం, డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో రుణగ్రస్తుల టర్న్ ఓవర్ నిష్పత్తి, డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో రుణగ్రస్తుల టర్న్ ఓవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ సేల్స్ బై యావరేజ్ డెటార్స్, క్రెడిట్ సేల్స్ బై యావరేజ్ డెటార్స్ రుణగ్రస్తుల టర్న్ ఓవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు అరువు అమ్మకాలు బై సగటు రుణగ్రస్తులు. అదిగోండి, క్రెడిట్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు అరువు అమ్మకాలు ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు అరువు అమ్మకాలు ఈజ్ ఈక్వల్ టు 18 లక్షలు. యావరేజ్ డెటార్స్ సగటు రుణగ్రస్తులు, యావరేజ్ డెటార్స్ సగటు రుణగ్రస్తులు 2,50,000, 2,50,000 దట్ ఈక్వల్ టు 18,52,50,000, 18,52,50,000 ఈజ్ ఈక్వల్ టు 7.2, ఈజ్ ఈక్వల్ టు 7.2. దేర్ఫోర్ డెటాస్ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 7.2:1, 7.2:1, 7.2:1, 7.2:1. ఒకసారి సమ్ చూసుకోండి, లాభ నష్ట ఖాతా ఒకరి ఖాతా ఇచ్చాడు, ఆస్తి పట్టి ఇచ్చాడు. ఫస్ట్ కరెంట్ రేషియో కడుతున్నాం, కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్, ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత, ఇవి ప్రస్తుత ఆస్తులు, ఇవి ప్రస్తుత అప్పులు. కోస్టింగ్ ఇస్తే 2.75 వచ్చింది, ఇష్టం 1 వేస్తే సరిపోయింది. క్విక్ రేషియో కరెంట్ అసెట్స్ బై క్విక్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీ, శీఘ్రమైన ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. శీఘ్రమైన ఆస్తులు అంటే ఇందాక దాంట్లో స్టాక్ వదిలేదు, డెటార్స్ స్టాక్, ఈ డెటార్స్ క్యాష్, ఇవి రెండు కలిపితే 4 లక్షలు, 4 లక్షలు బై లయబిలిటీస్ అంటే 2 వచ్చింది, 2:1 రేషియో. ఆపరేటింగ్ రేషియో కావాలంటే ఆపరేటింగ్ కాస్ట్ బై సేల్స్, నిర్వహణ వ్యయము బై అమ్మకాలు ఇంటూ 100. ఆపరేటింగ్ కాస్ట్ కావాలంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఎక్స్పెన్సెస్, ఇక్కడ అంటే అమ్మిన వస్తువుల ఖరీదు ప్లస్ ఖర్చులు. ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అమ్మిన వస్తువుల ఖరీదు కావాలంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ వేసాం, ఇది సింప్లిఫై చేస్తే 11,50,000 వచ్చింది. ఎక్స్పెన్సెస్ 2,30,000 ఒకటి, 1,00,000 ఇచ్చాడు, 3,30,000, ఒక 20,000 తీసుకోలేదు, బో సైడ్ నాన్ ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ కింద భావించి వదిలేసి ఉంటాడని మనం కూడా వదిలేసాం. మొత్తం 14,80,000. ఇప్పుడు ఆపరేటింగ్ కాస్ట్ 14,80,000 వచ్చింది కాబట్టి 14,80 బై సేల్స్ 18 లక్షలు వేస్తే 82% వచ్చింది. అలాగే స్టాక్ టర్న్ ఓవర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఆల్రెడీ కట్ ఉంది అమ్మిన వస్తువులు ఖరీదు, ఇంకా కట్టక్కర్లా. యావరేజ్ స్టాక్ ఓపెనింగ్ స్టాక్ క్లోజింగ్ స్టాక్ కలిపి బయట వచ్చేయాలి, ఈ రెండు కలిపి బయట వచ్చేస్తే 2 లాక్స్ వచ్చింది. ఇప్పుడు ఈ క్వశ్చన్ అప్లై చేసాం, 11,50,000 బై 2 లాక్స్ అంటే 5,75,000. అలాగే డెటార్స్ టర్న్ ఓవర్ కట్టాలంటే క్రెడిట్ సేల్స్ బై యావరేజ్ డెటార్స్, ఇక్కడ అరువు అమ్మకాలు నగదు అమ్మకాలను ఇవ్వలేదు, ఆడి ఇచ్చినవి అరువు అమ్మకాలు అనుకున్నాం, అలాగే ఆడి ఇచ్చిన డెటార్సే యావరేజ్ డెటార్స్ అనుకున్నాం. అప్పుడు సేల్స్ 18 లక్షల బై ఇది డెటార్స్ 2,50,000, 7.2 వచ్చింది, అంటే దీని ఆన్సర్ 7.2:1. అర్థమైందని ఒక క్లాస్ పెట్టినా చాలా మంచి సమ్ ఇది, ఎగ్జాంపుల్ అంటే ఎగ్జామ్స్లో ఇచ్చేటువంటి మోడల్ సమ్.
అందువల్ల దీన్ని బాగా మీరు త్వరగా చేసుకుంటే మీకు ఒక అవగాహన వస్తుంది. పైగా ఎక్కువగా రేషియో కట్టేటప్పుడు ఇటువంటి సమయం మనకి ఎగ్జామ్స్ ఇస్తాడు కాబట్టి ఎదుర్కోవడం అంతా కూడా మనకు బాగా తెలుస్తుంది. ఏ ఐటమ్ ఎక్కడుందో సెట్ చేసి ఏది ఏదో మనం గుర్తుపెట్టుకొని మనం ఈ క్వశ్చన్స్ని అప్లై చేస్తాం. ఓకేనండి, అర్థమైందండి. ఇది సమ్ ఇలా చేస్తే మీకు ఫుల్ మార్క్స్ పడుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ.